మీకందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు వరంగల్ లో ఆర్ఎంయు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేటువంటి కార్యక్రమానికి వారు భూమి పూజ చేయనున్నారు గత అనేక రోజులుగా వరంగల్ లో రైల్వేకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలని మరి గతంలో కూడా డిమాండ్ ఉండింది ప్రధానమంత్రి గారితో స్వయంగా మాట్లాడిన తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా అంగీకరించి ఈరోజు వరంగల్ లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం దానికి 150 ఎకరాలు స్థలంలో ఈ యొక్క పరిశ్రమ రానున్నది దానికి ఇప్పటికే ముందు మేము రైల్వే పీరియాడిక్ రైల్వే ఒరాలింగ్ యూనిట్ పీరియాడిక్ ఒరాలింగ్ యూనిట్ అనేటువంటిది అనుకున్నాము కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు పెద్ద మనసుతో మరి ఆర్ఎంయు పెట్టండి అని చెప్పి ఆదేశించడం జరిగింది ఇమిడియట్ గా డైలీ 3 కొత్త వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా నెలకు 200 సంవత్సరానికి 2400 ఈ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అక్కడ వస్తుంది దీంతో పాటు అదనంగా ఇంకా కొంత కూడా ఆలోచన చేస్తున్నాం దానిపైన కూడా సకాలంలో నిర్ణయం తీసుకొని ఇంకా అక్కడ ఒక రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా వరంగల్ ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పు కూడా ఈ సందర్భంగా మనియస్తున్నాను దీని కారణంగా వరంగల్ లో చాలా పెద్ద ఎత్తున ఎన్సిలరీ యూనిట్స్ వస్తాయి నేరుగా ఇండైరెక్ట్ గా సుమారు 5000 మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి 150 ఎకరాల్లో భారత ప్రభుత్వం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది రైల్వే శాఖ ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్ ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం అనేటువంటిది మొదటిసారి అని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను అదే కాకుండా ప్రధానమంత్రి గారు ఒక జాతీయ రహదారులకు సంబంధించి కూడా సుమారు 6000 కోట్ల విలువైనటువంటి బడ్జెట్ తో కూడినటువంటి నూతన జాతీయ రహదారులకు భూమి పూజ కూడా చేయనున్నారు ఈ రెండు మేజర్ యాక్టివిటీస్ తెలంగాణకు వస్తా ఉన్నాయి పార్టీ జాతీయ నాయకత్వము అఖిల భారత అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారు నిన్న నేను రాష్ట్రపతి గారి పర్యటన హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఈ రకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిన్ను నియమిస్తున్నామని చెప్పి ఆదేశించడం జరిగింది సాయంకాలం ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం నేను గతంలో గతంలో భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాను తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేసిన విషయం మీకు అందరూ తెలుసు 4వసారి పార్టీ అధ్యక్షుడిగా నా మీద బాధ్యత పెట్టడం జరిగింది గతంలో 3 సార్లు శాసనసభ్యుడిగా మొదటిసారి ఎంపీగా గెలిచాను నేను ఎంపీగా గెలిచినటువంటి 4 సంవత్సరాల్లో సుమారు 2 సంవత్సరాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఈ 2 సంవత్సరాలు మళ్ళీ క్యాబినెట్ మంత్రిగా ఎలివేట్ చేసి గౌరవ ప్రధానమంత్రి గారు
నాకు సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా కూడా బాధ్యతలు ఇచ్చారు నేను ఎప్పుడూ కూడా పార్టీని ఏది అడగలేదు ఈ రోజు వరకు కూడా నేను మంత్రి అవుతానో మంత్రి కావాలనో అందులో క్యాబినెట్ మినిస్టర్ కావాలనో హోమ్ మంత్రి సహాయ శాఖ కావాలనో ఏది కూడా నేను అడగలేదు పార్టీయే ఈ ఆదేశిస్తే ఆదేశిస్తూ ఆదేశాలను పాటిస్తూ 1980 నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ సైనికుడిగా పనిచేశాను నాకు పార్టీకి మించింది ఏమీ లేదు పార్టీయే నా శ్వాస కాబట్టి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణ లేనటువంటి కార్యకర్త నేను